హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామందికి కొత్త కారు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, కానీ అందుకు తగినంత స్తోమత ఉండదు. అందుకే కనీసం మంచి కండిషన్లో ఉన్న పాత కారు అయినా కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాం. ప్రాక్టీస్ కోసం కొందరు, కుటుంబ అవసరాల కోసం, వ్యక్తిగత ప్రాధాన్యతల కోసమంటూ మరికొందరు రకరకాల కారణాలతో పాత కారు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. వాస్తవం చెప్పాలంటే పాత కార్లు చాలా చౌకగా లభిస్తాయి, కానీ ఇందులో చాలా రిస్క్ కూడా ఉంటుంది. అందుకే సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాత కారును కొనడానికి ఎంత బడ్జెట్ కేటాయించాలో ముందే ఓ డిసైడ్ చేసుకోవాలి. దీనివల్ల ఓవర్ బడ్జెట్ కాకుండా ఉంటుంది. మీరు బడ్జెట్ను నిర్ణయించుకున్నాక ఏ కంపెనీ ఏ మోడల్ కారు బాగుంటుందో రీసెర్చ్ చేసి, అలాగే మార్కెట్లోని సెకండ్ హ్యాండ్ వాహనాలపై రివ్యూలు ధరలు చూస్తుండాలి. పాత కారు కొనే ముందు ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేసి తీరాలి. సస్పెన్స్ ఎలా ఉంది, వాహనం నడుపుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందికరమైన శబ్దాలు వైబ్రేషన్స్ వస్తున్నాయేమో చూడాలి. స్టీరింగ్ బ్రేక్స్ బాగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. సాధారణంగా ఏదో ఒక లోపం లేకపోతే కారును ఎవరు అమరు. అందువల్ల కారు మోడల్, దానిలోని పార్ట్స్ అన్నీ చూడాలి. కారులోని సేఫ్టీ ఫీచర్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో, అలాగే కారు వెలుపలి భాగంలో ఏమైనా డ్యామేజ్ అయ్యిందో లేదో చూసుకోవాలి. మనం ఎంతగా పరీక్షించినప్పటికీ పాత కారు కొనే ముందు ఖచ్చితంగా ఓ మెకానిక్తో ఇన్స్పెక్షన్ చేయించడం చాలా మంచిది. ఎందుకంటే మనకు తెలియని ఎన్నో అంతర్గత సమస్యలు మెకానిక్లకు తెలుస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం పాత కారు కొనే ముందు అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం. ముఖ్యంగా న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా చెక్ చేయాలి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.